బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పెద్దలు కేసీఆర్ గారు ఏనుగు రాకేష్ రెడ్డి గారిని పట్టభద్రుల ఎమ్మెల్సీ క్యాండిడేట్గా డిక్లేర్ చేయడం జరిగింది. ఒక చదువుకున్న వ్యక్తి, బిట్స్ బిర్యానీలో ఇంజనీరింగ్ చేసి విదేశాల్లో ఉద్యోగం చేసి తన సొంత గడ్డ తెలంగాణలో ప్రజలకు సేవ చేయాలని చెప్పే ఆలోచనతో ఇక్కడ రావడం జరిగింది. చదువుకున్న వ్యక్తి తప్పకుండా ఈ పట్టభద్రుల విశ్వాసంతో గెలుస్తాడని చెప్పి ఆలోచనతో కేసీఆర్ గారు వారిని క్యాండిడేట్ డిక్లేర్ చేసిండ్రు. మీరందరూ కూడా పట్టభద్రుల పెద్దలకు సోదరులకు అందరూ కూడా నేను కోరేది ఒకటి, మీకు అన్ని విధాల అందుబాటులో ఉండి ఎమ్మెల్సీ కౌన్సిల్లో మీ సమస్యలపై గొంతు ఎత్తే వ్యక్తిగా మీకు అందుబాటులో ఉండి మీ సమస్యలను తప్పకుండా నెరవేర్చే వ్యక్తిగా రాకేష్ రెడ్డి గారు ఉంటారు. వారికి అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలి. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, మీకు ప్రశ్నించే గొంతు కావాలన్నా ప్రశంసించే గొంతు కావాలన్నా మీరు ఆలోచించాలి. ఇలా కాంగ్రెస్ వాళ్ళు చేసే వాళ్ళ పథకాలను ప్రశంసించే వ్యక్తి అయితే మీ సమస్యలు సమస్యలుగానే ఉంటాయి, ప్రశ్నించే గొంతు అయితే తప్పకుండా మీ సమస్యలు అన్నీ కూడా సాల్వ్ అవుతాయి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీరందరూ కూడా చాలా తెలివైన వాళ్ళు, మీరు అన్నీ కూడా ఆలోచిస్తారు. ఒక్కసారి ఆలోచించి రాకేష్ రెడ్డి గారిని అత్యధిక ఓటుతో గెలిపారని చెప్పి నేను కోరుతున్నాను.